YCP Marosari Adhikaram Lokaveste, Rashtrani Yavaru Bagu Chayalarani, JanaSena Adhineta Pawan Kalyan, Andolana Vyaktam Chesaru. Vidhana Paramaina Lopala Gurinchi Prashniste, Asabhyanga Tirutunnarani, Prajalanta, Ekataati Paiki Vachi, YCP Arachaka Palananu, Antham Cheyalani Pilupunicharu. Adivaram Aina, Paschima Godavari Jilla, Bhimavaramlo, Moodo Vidata, JanaSena Janavani Karyakramamlo Palgonnaru, Udayam 11 Gantala Nunchi, Madhyanam 3 Gantala Varaku, Prajala Samasyalapai, Pawan Kalyan, Arjilu Swikarinchar, Godavari Jillalato Patu, Gunturu, Krishna, Taitara Jillal Nunchi, Palvuru, Vinutulichenduku Taralivachar, Virito Patu, Abhimanulu, Bhariga Hazrayar, Adivaram Udayam, 7 Gantala Nunchi, 30 Mandi, JanaSena Brindam, Prajala Nunchi Darakastulu Namodu Prakriya, Nirvahinchindi, Motam, 497 Arjilu Vachayi, Varam Rojulloga, Samasyalanu Parishkarinche Disaga, Krushi Chestamani, Pawan Kalyan, Bharosa Ichar. జనవాణిలో స్వీకరించిన అర్జీల్లో ప్రధానంగా రాష్ట్రంలో కుంటుపడిన మౌలిక సదుపాయాలు, మద్యం విక్రయాలు, ఇళ్ల పట్టాల్లో అవినీతి, టిట్కో గృహాల్లో మోసాలు, పారిశుద్ధ్య సమస్యలు, దళితులపై దాడులు, పథకాల్లో కోతలు, ఇసుక దోపిడీ తదితర సమస్యలపై వచ్చినవే ఉన్నాయని పవన్ తెలిపారు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చి ఆడపడుచుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్రంలో మద్యపానాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ వారి పసుపు కుంకుమలను చెరిపేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో దాదాపు 5000 మంది కల్తీ మద్యం తాగి మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. వైసీపీ చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆడపడుచులు ప్రశ్నించాలని కోరారు. లోకల్ బ్రాండ్ల పేరుతో ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బినామీల పేరిట కొత్త మద్యం పాలసీ ద్వారా ఏటా 30,000 కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే మద్యం విక్రయాల్లో నగదు తీసుకుంటూ దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రహదారులపై ప్రయాణిస్తే గర్భిణీలు మార్గ మధ్యలోనే ప్రసవించేలా ఉన్నాయన్నారు. రోడ్లన్నీ ఈత కొలనులను తలపిస్తున్నాయని, అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని మేల్కొలపాలన్న ఉద్దేశంతోనే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు జనసేన స్పష్టం చేశారు. రకరకాల ఇసుక విధానాల తీసుకొచ్చి అధికార పార్టీ ఇసుక సరళతో దందా చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అన్న వస్తున్నాడు, ఉద్యోగాలు వచ్చేస్తాయి, అన్న వస్తున్నాడు, పరిశ్రమలు వచ్చేస్తాయి. అసలు అన్న వస్తే మొత్తం అద్భుతం, మహా అద్భుతాలు అన్న వస్తాయి. అన్న వచ్చాడు, ఏది అద్భుతాలు లేవు, అద్భుతాలు. అన్న వచ్చాడు, మద్యపానం మద్యాన్ని అమ్మడం స్టార్ట్ చేశాడు అన్నయ్య. మద్యపాన్ని నిషేధం చేయలేదు అన్న. ముద్దులు మా వచ్చి అమ్మ ఏ బ్రాండ్ కావాలమ్మా మీకు, లేక మీకు బీర్ తాగుతారు, మీకు రమ్ము తాగుతారు, ఏ బ్రాండ్ ఇమ్మంటాం ఏమో, అదే ముంబై ఏదో ఉంటాయి బ్రాండ్లు, వాళ్ళకి ఏముంది, వైసీపీ స్పెషల్ తాగుతారమ్మా లేదంటే వైసీపీ ఎక్స్ట్రా స్పెషల్ తాగుతారు, మీరు ఏం తాగుతారు చెప్పండి. ఇవి చాలా బాగా చేస్తారు. అరే మీరు అడిగేవాడు ఎవరు లేకపోతే ఎట్లాగా మీతో మీతోటి, అంటే మీ ఇష్టానికి మీరు చేసుకుంటే మేము ఎవరో అడగమా, అంటే మీరు ఏదైనా మాట్లాడితే మా మీద ఆర్థికంగా మమ్మల్ని దెబ్బలు కొడతారా, మాకే భయాలనుకుంటున్నారా మాకు, ఏ ఇంత ఇంత ఉన్నారు భీమవరం మీకు, ఆ డంపింగ్ యార్డ్ ఎందుకు చేయలేకపోయారు మీరు, రొచ్చులతోనే మీరు కూర్చోబెట్టి వైరస్లతో లేదంటే అంటు వ్యాధులతో వస్తుంది, ఏం భోపాల్ లాగా మీరు చేయలేరా మీరు, భోపాల్ సిటీలో ఇలాగే ఉండింది మరి భీమవరంలో ఉన్నట్టుగానే. వైసీపీ మేనిఫెస్టోలో 2019లో మద్యపాన నిషేధం అనేది 20% చొప్పున 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇది వారి నవరత్నాలు ఒక ఆణిముత్యం. కాకపోతే గత 3 సంవత్సరాల్లో అసలు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదనుకున్న వాళ్ళు గత 3 సంవత్సరాల్లో 25,000 కోట్లు సంపాదించారు. విజయవాడలో జరిగిన జనవాణిలో కానీ ఇక్కడ ఈరోజు కూడా ప్రతి చోట బెల్ట్ షాపుల్ని చాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. ఇదివరకు లిక్కరు 100 రూపాయలు 120 రూపాయలు ఉన్న లిక్కర్ ఈ రోజున 3 రెట్లు 4-5 రెట్లు పెరిగిపోయింది. అది కూడా 70 రకాల లోకల్ బ్రాండ్స్ అని. ఆ బ్రాండ్స్ ఎవరివి అని చూసుకుంటే అది కూడా అదాన్ డిస్టిలరీస్ అని ఇంకో 10-19 సూట్ కేస్ కంపెనీలు. అరే మేము గతంలో మాకు యాంటీగా పోటీ చేశారు ఆయన రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు ఏ పార్టీలు నేనేం కోరుకుంటానంటే మా పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ఉన్నా కానీ విధానాలు బాగాలేదు, విమర్శలు ఉంటాయి, కూర్చోబెట్టి మాట్లాడు లేదంటే లేదు మాట్లాడు, తప్పు అయితే వదిలేసాయి.
అలా కాకుండా కూర్చోబెట్టి ఎంపీని కూడా చూడకుండా పోలీసుల చేత లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన అరికాళ్ళ మీద కొట్టించి నడవలేని పరిస్థితులకు తీసుకొచ్చి మొన్నటికి మొన్న సొంత నియోజకవర్గ ఎంపీ